हाई फ्रेंड्स, वेलकम बैक टू नेल्लूर पिजन लॉफ्ट विथ मी वर्षित। नैन वीडियो पवर आयल केज एला क्लीन चेसुकोवाली एला प्रासेस अनि चेप्पबोतुन्नानु। नेनु चेसुकुन्न प्रासेस ई पेद्द लॉफ्ट नि चूसारा, ई पेद्द केज अयिते नेनु फस्ट मोत्तं डस्ट अंता चिम्मेसि गूळ्ळु किंद मोत्तं चिम्मेसि ఒక బకెట్ నీళ్ళల్లో పొటాషియం పర్మాంగనేట్ ఒక ప్యాకెట్ వేస్తాను. 5 గ్రామ్స్ ప్యాకెట్ కానీ 10 గ్రామ్స్ ప్యాకెట్ కానీ ఒక ప్యాకెట్ మొత్తం వేసి 2-3 సార్లు బాగా కడిగేస్తాను. అంటే అలా ఒక 3-4 ప్యాకెట్ల దాకా వాడతాను. 4-5 బకెట్ల దాకా మొత్తం క్లీన్ చేసుకుని ఆరిన తర్వాత న్యూస్ పేపర్లు వేసుకుంటాను. అండ్ ఒకవేళ మీకు పొటాషియం పర్మాంగనేట్ కెమికల్ దొరకలేదంటే ఒక బకెట్ నీళ్ళల్లో ఈ డెటాల్ యాంటీసెప్టిక్ కానీ, బెస్ట్ ఏంటంటే కోర్సోలిన్ అనేటువంటి వెటర్నరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది. అది ఒక లిక్విడ్ కోర్సోలిన్ అని, అది పెట్స్ కాదు బర్డ్స్కి బాగా యూజ్ అవుతుంది. పౌల్ట్రీకి బర్డ్స్కి క్రిములు బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చంపేస్తుంది అన్నమాట. అండ్ బ్రీడింగ్ కేజెస్, చిన్న కేజెస్ అయితే వీక్లీ వన్స్ కంపల్సరీగా చేసుకోవాలి. బ్రీడింగ్ కేజెస్ నా కేజెస్ ఉంది కదా, బ్రీడింగ్ కేజెస్ అంటే 4 ఫీట్ కేజ్, అదైతే కంపల్సరీగా వీక్లీ వన్స్ కేజ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ చిన్న కేజెస్ అయితే 3 డేస్కి ఒకసారి, 2 డేస్కి ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. మీకు ఓపిక ఉంది, పవరాల్ ఇంకా బాగా హెల్తీగా మెయింటైన్ చేయాలి అనుకుంటే రోజు క్లీన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, నష్టమేం లేదు. నేను చెప్పింది నేను చేసుకున్న ప్రాసెస్ అన్నమాట. అండ్ పవరాల ఫుడ్, వాటి ఫుడ్లో కనీసం ఒక 12 వెరైటీస్ ఉండాలి. వాటర్ నీట్ మినరల్ డ్రింకింగ్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ యూజ్ చేయండి, మీ పవరాల్ హెల్తీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.